తెలంగాణ ప్రజల కల సహకారమై దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి వేళ హుజరాబాద్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేశారు. తెలంగాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేఎస్ చంద్రశేఖరరావుకి తల పొగరు ఎక్కువైంది. అహంకారంతో రైతులను ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదని ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది. మొదట్లో బాగానే కమిటెడ్ గా పనిచేసినటువంటి రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమక్రమంలో ఆయన ప్రజల యొక్క ఆకాంక్షలని ఆశల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఘాటుగా చేయడం జరిగింది. తాను పార్టీ నుంచి బయటకు పంపించబడ్డ తర్వాత అనేక మార్లు కేసీఆర్ పైన విరుచుకుపడ్డటువంటి సంగతి మనకు తెలుసు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలోనూ ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి ఈటల రాజేందర్ మరొక మారు తనదైన శైలిలో కే చంద్రశేఖరరావు పైన ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఏ క్రమంలో ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రజల ప్రయోజనాల కొరకు ఎవరైతే పాటుపడతారో ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే ఆదరణ లభిస్తుంది. ప్రజల సంక్షేమం మర్చిన వాళ్ళని ఎవరూ క్షమించరు, ఎవరూ పట్టించుకోరు అనేటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో రైతులు తమ వరి ధాన్యాన్ని కల్లాలోకి తీసుకొచ్చి ఇప్పటికీ అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కల్లాలోనే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వారు చూడట్లేదా అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.